ప్రకాశం జిల్లా దర్శి అగ్రికల్చర్ డైరెక్టర్ అర్జున్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకానికి అర్హులైన వారు నవంబర్ 15 లోపు తమ వివరాలు వ్యవసాయ అధికారులను సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైన కౌలు రైతులు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. అందరికీ నమస్కారం. దర్శి సబ్ డివిజన్లో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం క్రింద 4 సంవత్సరాలకు కలిపి 54,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టున్నారు. ప్రతి సంవత్సరం 13,500 రూపాయల చొప్పున ప్రతి రైతుకి అర్హత ఉన్న ప్రతి రైతు కూడా గుర్తించి వారందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద ఈ 13,500 రూపాయలు అందించడం జరుగుతుంది. ఈ 13,500 రూపాయలు వారికి కావాల్సినటువంటి ఎరువులు, విత్తనాలు మరియు పురుగు మందులు కొనుగోలు చేసుకోవడానికి సహాయపడుతుందని ప్రభుత్వం వారు ఆశించి ప్రవేశపెట్టున్నారు. అదేవిధంగా మన 6 మండలాల్లో దర్శి సబ్ డివిజన్లో ఉన్నటువంటి దర్శి, దొనకొండ, కురిచేడు, మరిపూడి, పొదిలి, కొనకొండ మండలాల్లో దాదాపు 68,917 మంది అర్హత గల కుటుంబాలని, రైతు కుటుంబాలను గుర్తించడం జరిగింది. వాటిలో ఇప్పటి వరకు కూడా 41,508 మంది రైతు ఖాతాల్లో మనకి గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. వాటిలో ఇప్పటి వరకు 18,992 ఖాతాలని సరిగా లేవని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే 2,015 మంది ఖాతాలు ఇంకా వాళ్ళ సంబంధించిన ఇవ్వాల్సిన కాగితాలు ఇవ్వలేదు కాబట్టి అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇదే విధంగా ఇప్పటి వరకు 6 మండలాల్లో చూసుకున్నట్లయితే 48,611 మందికి అర్హత ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా మనం వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద అర్హులుగా గుర్తించి వారిని ఆర్టీజీఎస్కి పంపించడం జరిగింది. వారు అక్కడ వీళ్ళందరి ఖాతాలను కూడా మరొకసారి తనిఖీ చేసి ఈ లబ్ధిని వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మన మండలాల్లో అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా 15 లోపల తమ ఖాతాలను తెచ్చుకున్నట్లయితే మరొకసారి వెరిఫై చేసుకొని వాళ్ళందరికి కూడా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి చేకూర్చే విధంగా 6 మండలాలకు సంబంధించిన వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, అలాగే కొత్తగా సచివాలయంలో వచ్చినటువంటి బహుళార్థ వ్యవసాయ విస్తరణాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఉన్నారు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా ఇంకా లబ్ధి పొందని రైతులు కూడా అర్హత ఉండి అటువంటి వారందరూ కూడా వ్యవసాయ శాఖను సంప్రదించాల్సిందిగా మీ అందరినీ ఈ ప్రకటన ద్వారా మీ అందరినీ కోరుచున్నాను. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని మరొకసారి 2019 లోపల మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున నేను మరొకసారి మనవి చేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. కౌలు రైతుల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన రైతులందరూ కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి ఈ రైతు భరోసాని వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పట్టా ల్యాండ్స్, ఈనామ్ ల్యాండ్స్, డీ పట్టాలు ఉన్న రైతులను కూడా గుర్తించి అర్హత ఉంటే ఖచ్చితంగా వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వాలు ఆదేశించున్నారు. కాబట్టి వారందరిని కూడా గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈ లబ్ధి చేకూర్చే విధంగా మనకి ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి అట్లాంటి రైతులందరూ కూడా వ్యవసాయ అధికారులను కానీ వ్యవసాయ విస్తరణాధికారులు కానీ సంప్రదించినట్లయితే వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకొని మనకి ఆర్టీజీఎస్ వారికి పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు కౌలు రైతులు ఉంటారు కదా సార్, వాళ్ళు ఏమేమి సబ్మిట్ చేయాల్సి వస్తుంది? వారికి ముఖ్యంగా ఈ కౌలు రైతులు అనగా మనకి పట్టా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సంబంధించిన రైతు సోదరులందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాలు కానీ, పాస్బుక్ జిరాక్స్లు కానీ, 1B కానీ, అడంగులు ఏవైనా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో తీసుకొని వాటితో పాటు బ్యాంక్ అకౌంటు మరియు ఆధార్ తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి అర్హత ఉన్నదా లేదని ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళందరూ కూడా అర్హత ఉన్నట్లయితే వెంటనే గుర్తించి వారి ఖాతాలను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. నవంబర్ ఈ కార్యక్రమం మొత్తం కూడా 15 లోపల జరగాల్సిందే. ఓకే.